ఐపీఎల్ ఫైనల్లో ఎలాంటి సంచలనం నమోదు కాకపోగా డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ టైటిల్ నిలబెట్టుకుంది. దుబాయ్లో జరిగిన ఫైనల్లో ముంబై జట్టు 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 157 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు మరో 8 బంతులు మిగిలిండగానే ఛేదించింది. 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయ తీరాలకు చేరింది. ముంబై జట్టు సారథి రోహిత్ శర్మ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతులు ఆడిన రోహిత్ 5 ఫోర్లు 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత రోహిత్ అవుటైనా సాధించాల్సిన పరుగులు తక్కువ ఉండడంతో విజయం నల్లేరుపై నడకే అయ్యింది. ఇషాన్ కిషన్ 33 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. పోలార్డ్ 9, హార్దిక్ పాండ్యా 3 స్వల్ప స్కోర్లకే అవుట్ కాగా చివరిలో క్రినాల్ పాండ్యా సింగిల్ తీయడంతో ముంబై విజయడంక మోగించింది. కాగా ఐపీఎల్లో తొలిసారి ఫైనల్ చేరిన ఢిల్లీ జట్టు టైటిల్ సాధించాలన్న ఆశలపై ముంబై నీళ్లు చల్లింది. ముంబైకి ఇది 5వ ఐపీఎల్ టైటిల్. ముంబై ఇండియన్స్ ఇంతకుముందు 2013, 2015, 2017 లోనూ ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్లో మరే జట్టు ఇన్ని టైటిళ్లు నెగ్గలేదు.